प्रयत्न मोदट बाध्यतायुतमैन मुख्यमंत्रिनी ముఖ్యంగా మహిళల మీద దాడులు జరుగుతున్నప్పుడు అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసి సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులు సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులతోని ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఆ సమీక్షలో ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకొని నేరస్తులను భయపట్టే విధంగా బాధితులకు భరోసా కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారి చర్యలు ఉండాలి. పదే పదే ఈ అంశాలు అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తినాయి, అన్ని సంఘాలు ప్రస్తావించినాయి, నిరసన తెలిపినరు, ధర్నాలు చేసినరు, రాస్తారోకలు చేసినరు. అయినా ముఖ్యమంత్రి గారి వైపు నుంచి స్పందన రాలే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాలలో ఈ ఆందోళనలో పాల్గొంటూనే ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఇప్పటికైనా మీ వ్యక్తిగత మీ కుటుంబ అవసరాల ప్రాధాన్యతలను పక్కన పెట్టి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు రాత్రిపూట కాదు కదా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కూడా బయటకు పంపించాలి అంటే బయటికి పంపించలేని పరిస్థితులు, స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళిన పిల్లలు కూడా వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేరా అనే అనుమానంతోని క్షణం క్షణం హైదరాబాద్లో బ్రతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ, ప్రపంచ చిత్రపటంలో పెట్టుబడులకు కానీ ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాలకు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు ఉండి ఎవరు పెట్టుబడులు పెట్టినా ఆ పెట్టుబడులకు రక్షణ కల్పించి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి లక్షలాది మంది తెలంగాణ యువకులకే కాదు ఈ దేశం ఇతర దేశాలలో చదువుకున్న చాలామంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలిగిన హైదరాబాద్లో శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశంగా మీరు పరిగణలోకి తీసుకొని తక్షణమే మంత్రులు అధికారులతో సమీక్ష చేసి ఆ తర్వాత ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, మహిళా సంఘాలను, పౌర సమాజంలో పౌరుల యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్న వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రి గారిని స్వయంగా వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాలు సూచనలు సహేతుకమైన వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిపాలనలో వాటిని అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి పదే పదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడమే కాకుండా లేఖలు రాసి నేను ఆశించిన కనీసం ఇంత గందరగోళమైన పరిస్థితిలో సమాజమంతా ఆందోళన పడుతున్న సందర్భంలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ హైదరాబాద్లో ఉండే ప్రజలు మధ్యాహ్నం కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితులు చెబితే బాగుండదు కానీ జరిగిన సంఘటన ఒక దేవాలయంలో జరిగింది. ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, రేప్ ఎక్కడ జరిగింది, గ్యాంగ్ రేప్ ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్ చూపించమని అడుగుతున్నా. నేను వేలాది మంది భక్తులు వెళ్ళి కొలుసుకునే మందిరం లోపల కాంపౌండ్ లోపల రేప్ గ్యాంగ్ రేప్ జరిగింది అని అంటే ప్రభుత్వం ఎక్కడ జరిగిందో చెప్పదు, దేవుడినే అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవాళ్ళు ఆ సంగతే మాట్లాడరు. దేవుడి సాక్షిగా జరిగిన రేపు, దేవుడి గుళ్ళో జరిగిన రేపును దేవుడినే ఆలంబన చేసుకొని వైషమ్యాల ప్రాతిపదికన రాజకీయంగా ఎదగాలనుకుంటున్న పార్టీ ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడా అని మాట్లాడరు. ఇంతకుముందు మా సోదరిమణి వీడియో రిలీజ్ చేయడం వెనకాల నిందితుని పట్టుకోవడానికి మేము విడుదల చేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాదు, నేను నిర్దిష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఒప్పందంలో భాగంగా గ్యాంగ్ రేప్ జరిగిందని వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ నా దిశగా తీసుకెళ్తున్న సందర్భంలో కేసును బలహీనపరచడానికి మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఉన్న చిత్రీకరణ మొత్తము గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా లేదు.
గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక కారులో వెళ్తూ వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు చేసినట్టుగానే అందులో చిత్రీకరించినట్టుగా కనిపిస్తుంది. ఎడిటెడ్ వెర్షన్ లిమిటెడ్ వెర్షన్ ప్రజలకు విడుదల చేయడం ద్వారా అప్పటి వరకు ప్రజలు ఒక ఆందోళనతో ప్రభుత్వం మీదకి ఉధృతంగా పోరాటం చేయాలని అన్ని సంఘాలు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడాలనుకుంటున్న సందర్భంలో వాళ్ళ వాళ్ళ అవగాహనలో భాగంగా వీటిని బయటకు తీసుకొచ్చి పెట్టినరు. అంటే ఇంత పాశవికమైన దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నప్పుడు కూడా వ్యక్తుల ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యతగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని ప్రభుత్వం చేయలేని పనిని ప్రధాన ప్రతిపక్షంగా మేమైనా చేసి ఈ హైదరాబాదే తెలంగాణకు తెలంగాణ ఆదాయానికి గుండెకాయ. ఈ హైదరాబాద్ నగరానిలో నివసించే వాళ్ళే కాదు, ఈ హైదరాబాద్ నగరానికి వచ్చే పర్యాటకులు పెట్టుబడిదారులు లక్షలాది మంది ఈ హైదరాబాద్ నగరం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు జీవనం సాగిస్తున్న వాళ్లకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడానికి మధ్యతరగతి దిగువ తరగతి ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు మా నగరం మా రాష్ట్రం గొడ్డుపోలేదు, ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజా సంఘాలు ముందుకొస్తున్నాయి, బాధితులకు అండగా నిలబడతారు, బాధితుల తరఫున గలం విప్పుతారు అనే ఒక విశ్వాసాన్ని కల్పించడానికి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీగా పిసిసి అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది. ఈ ఆలోచనను సమర్థించుకుంటూ మీరందరూ ఇక్కడికి రావడం ద్వారా ఇది కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డట్టు కాదు, ఇది తెలంగాణ సమాజానికి మీరు అండగా నిలబడ్డారు. తెలంగాణ సమాజానికి ఒక విశ్వాసాన్ని కల్పించడానికి మీరందరూ బాధ్యత తీసుకున్నారు. పెద్దలు హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఇక్కడ మేధావులందరూ కూడా ఒక ఆలోచనతోని వేలాది మంది విద్యార్థులను ఉద్యమకారులను ఉత్పత్తికి కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిప్పు కనకల్లాంటి విద్యార్థులను ఉద్యమకారులను తయారు చేసిన మేధావులు కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితుల పట్ల ఆందోళన చెంది ఇక్కడికి వచ్చి తమ ఆలోచనలు పంచుకున్నారంటే తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చర్చ చేయడం ద్వారా సమస్యలను చూపించుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టడంకు పరిమితం కాకుండా 50 సంవత్సరాలు పరిపాలన అనుభవం ఉండి భవిష్యత్తులో పరిపాలిస్తే భవిష్యత్తులో ప్రజలు ఆశీర్వదించి అందరు సహకరిస్తే ఏ రకమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రానికి అందించాలనుకుంటుందో ఒకవేళ మాకు అధికారం రాకపోయినా రేపటి తెలంగాణ ఏ విధంగా ఉండాలి అన్న ఆలోచనను తెలంగాణ సమాజానికి ఇవ్వడం ద్వారా అన్ని రాజకీయ పక్షాలలో ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి ఒక మంచి తెలంగాణను మంచి సాంప్రదాయాలకు తెలంగాణ ఒక వేదికగా చేయడానికి 26 అంశాలతో కూడుకున్న తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన విషయంలో ఉన్న కొన్ని నిర్ణయాలను మిత్రుల ద్వారా నేను పంచుకోదలుచుకున్నా. ముఖ్యంగా శాంతి భద్రతల అదుపులో ఉండాలంటే బాధ్యత కలిగిన అధికారులకు వాళ్లకు సరైన బాధ్యతలు అప్పచెప్పాలి. వాళ్ళని ఒక సమయం తర్వాత నిరాసక్తత ప్రదర్శించిన వాళ్లను లేదా ఇతర సమర్థులైన అధికారులను బదిలీ కూడా చేస్తుండాలి. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది అధికారులకు సంబంధించి ముఖ్యంగా పోలీసు అధికారులకు సంబంధించిన వివరాలు ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్న ప్రస్తావించదలుచుకున్న అధికారుల పేర్లతో సహా. ఎందుకు అంటే ఇంతమందిని కూర్చొని చర్చించుకున్నప్పుడు ప్రస్తావించినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి కనువిప్పు అయినా కలిగి ఈ బదిలీల ప్రక్రియను వేగవంతం చేసి అధికారాన్ని గంపగుత్తగా ఒక 4-5 తను చెప్పినట్టుగా విని చెప్పు చేతల్లో ఉండే చెప్పు కింద పడి ఉండే అధికారుల చేతుల్లో నుంచి సమర్థులైన అధికారులకు కూడా కొంత బాధ్యతను బదిలీ చేయాలని నేను ప్రస్తావించదలుచుకున్నా. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో
అడిషనల్ డీజీ జితేందర్ గారు ఉన్నారు, శాంతి భద్రతల అడిషనల్ డీజీగా ఆయనే ఉన్నాడు, జైళ్ల శాఖ అడిషనల్ డీజీగా ఆయనే ఉన్నాడు. రెండు బాధ్యతలు వారి చేతుల్లో ఉన్నాయి. అదేవిధంగా దక్షిణ మండల ఐజీగా ఉన్న కమలాసన్ రెడ్డి గారికి నిజామాబాద్ హైదరాబాద్ రేంజ్ అడిషనల్ డీజీగా కూడా అదనపు బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా అంజనీ కుమార్ అనే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్కి ఏసీపీ డైరెక్టర్ జనరల్తో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సంజయ్ కుమార్ జైన్ అగ్నిమాపక శాఖతో పాటు ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్ పోలీస్ రవాణా హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు ఉన్నాయి. అంటే నాలుగు బాధ్యతలు ఆ అధికారి మీదనే ఉన్నాయి. అంటే ఇట్లా ఆయనకు నచ్చిన వాళ్ళకు నజరానాలు, నచ్చరోళ్ళకు జుర్మానాల మీద ఒక నలుగురు ఐదు అధికారుల చేతుల్లో ఒక పది పదిహేను శాఖలు ఉన్నాయి. అదేవిధంగా ప్రమోషన్ వచ్చి ఉండి వాళ్లకు బాధ్యతలు ఇవ్వకుండా పెండింగ్ ఉన్న అధికారులు, అంటే ప్రమోషన్ వచ్చిన వాళ్ళని పట్టించుకోలే, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టి కూర్చున్నాడు. సమర్థులైన అధికారులు వాళ్ళు, ఇంతమంది ఐపీఎస్ అధికారులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగము వాళ్లకు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే బదులు వాళ్ళకి సరైన విధంగా బాధ్యతలు అప్పచెప్తే ఈ నేరాలను నియంత్రించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక్కొక్క అధికారికి నాలుగు శాఖలు ఐదు శాఖలు కేటాయిస్తే అతను పర్యవేక్షణ చేయలేడు. ఏ మనిషికైనా 24 గంటలే ఉంటుంది, రెండు చేతులు రెండు కాళ్ళే ఉంటాయి, ఒకటే తలకాయ ఉంటుంది. మరి ఒక తలకాయ రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్న అధికారికి ఐదైదు శాఖలు ఇచ్చి అంతే సమానంగా ఐపీఎస్ పాస్ అయి ఈ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న చాలామంది అధికారులను సెంట్రల్ సర్వీసెస్ నుంచి అడిషనల్ డీజీ విజయ్ కుమార్ వచ్చాడు, ఆయన హోంగార్డ్ దానికి అటాచ్ చేసి రెగ్యులర్ పోస్టింగ్ కూడా ఇయ్యలే. అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు సెంట్రల్ సర్వీస్ నుంచి దట్ పర్టికులర్ సిబిఐలో వాట్లల్లో పనిచేసి వచ్చిన ఒక సీనియర్ ఆఫీసర్ని పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన వాడేసింది.